సార్, క్రాంతి గారు అసలు ఫస్ట్ మీ యూట్యూబ్ ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందో అని తెలుసుకునే ముందు కొంచెం మీ గురించి అసలు ఏంటి ఫ్యూ వర్డ్స్లో చెప్పండి, మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, యూట్యూబ్లోకి ఎలా వచ్చారు? అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఇన్ఫోసిస్లో వర్క్ చేసేవాడిని, నేను కాలేజీలో ఉన్నప్పుడే ఆఫ్ క్యాంపస్లో వచ్చింది, జాయిన్ అయిపోయారు. సో జనరల్గా మీకు తెలుసు కదా, కొన్ని కొన్నిసార్లు ప్రాజెక్ట్ ఉండేది, కొన్ని కొన్నిసార్లు బెంచ్లో ఉంటాం ప్రాజెక్ట్. సో నేను ఫస్ట్ ఎలాగే ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ చేసిన తర్వాత బెంచ్లోకి వచ్చాను అనమాట, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్లో ఉన్న టైంలో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు ఫస్ట్ నుంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం కానీ వేరే వాళ్ళతో షేర్ చేయడం కానీ అది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఇది చాలాసార్లు కూడా చెప్పాను, మా వాళ్ళందరికీ చాలా తెలుసు. అంటే TV9లో రహస్యం అనే ప్రోగ్రామ్ వచ్చింది, మీకు ఐడియా ఉందో లేదో. నేను 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వచ్చేది. సో అది చూసి నేను భయంకరంగా ఇన్స్పైర్ అనమాట. ఎట్లా ఉండేదంటే ఆ వీడియో ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్గా ఉండేది. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్గా అంటే తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనేలాగా ఉండిద్ది అనమాట. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, తర్వాత మధ్యలో ఇంకొక ఆయన వచ్చి అంటే ఒక లీడ్ ఇస్తాడనమాట, తర్వాత ఏం జరగబోతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రజెంటేషన్ అంతా బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది. సో అక్కడ నుంచి కొత్త విషయాలు తెలుసుకోవటం, మా ఫ్రెండ్స్కి షేర్ చేయటం, సో అట్లా అట్లా జరిగింది. సో యూట్యూబ్ అనే దాని గురించి తెలిసిన తర్వాత, సో మన ఫ్రెండ్సే కాకుండా ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్లో నుంచి చెప్పొచ్చు అనే ఒక జస్ట్ ఒక హాబీ లాగే స్టార్ట్ అయింది అనమాట. అంటే దీంట్లో నుంచి డబ్బులు వస్తాయి అని కూడా ఫస్ట్లో మనకి తెలియదు. సో స్టార్టింగ్లో ఏం చేసేవాడిని అంటే, నేను బెంచ్లో ఉన్నట్టు మా ఫ్రెండ్ కూడా ఒక బెంచ్లో ఉండేవాడు, వాడికి రోబోటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. మా ఇన్ఫోసిస్లోనే ఒక రోబోటిక్స్ ల్యాబ్ ఉండేది, వాడు చిన్న చిన్న రోబోట్స్ తయారు చేస్తూ ఉండాడు. నేను అవి తీసి యూట్యూబ్లో పెట్టేవాడిని స్టార్టింగ్లో, పెట్టి నేనే చూసుకుంటా చూసి వాడికి చెప్తా ఉండేది, 100 మెంబర్స్ చూశారు అది అంటే వాడేవాడు, దాంట్లో 99 సార్లు నువ్వే చూసేవాడు. సో అట్లా అట్లా స్టార్ట్ అయ్యి తర్వాత ఈ ఫ్యాక్ట్స్ చేయటం స్టార్ట్ చేసింది. సో అట్లా జర్నీ స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్లో అయితే కొంచెం ఒక హాబీలాగే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసేవాడిని. సో ఇప్పుడైతే అది ప్యాషన్గా మారిపోయింది అనమాట. ఇప్పుడు ఫుల్ టైం యూట్యూబర్ నేను. దాదాపు జాబ్ రిజైన్ చేసి ఒక 3 ఇయర్స్ అవుతుంది. సో స్టార్టింగ్లో కొంచెం హెసిటేషన్ ఫీల్ అయ్యారా, అంటే వాయిస్ ఓవర్తో చేస్తూ? స్టార్టింగ్లో అంటే మా అంత తెలియదు కాబట్టి వాయిస్ ఓవర్ చేసేవాడిని. నా స్టార్టింగ్లో కూడా నేను 3 మినిట్స్ 4 మినిట్స్ వీడియోస్ చేసేవాడిని. అంటే 10 మినిట్స్ 8 మినిట్స్ వీడియోస్కి డబ్బులు ఎక్కువ వస్తాయని కూడా అప్పుడు తెలియదు అనమాట. సో అప్పుడు అలా చేసేవాడిని. తర్వాత చిన్న చిన్నగా అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళిన తర్వాత ఫేస్ క్యామ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు కూడా ఆ వీడియోస్ ఇప్పుడు చూసి చాలా కామెడీగా ఉంటాయి అనమాట. గ్రీన్ స్క్రీన్ వాడు చేసుకొని చిన్న కెమెరా 1300D కెనార్, సో అది చేశాను. తర్వాత అప్పటి నుంచి ఇంకా ఇంప్రూవ్ అయ్యాను అనమాట. సో అలా జరిగింది. సో యూజువల్లీ ఇప్పుడు ఎంత మనకి యూట్యూబ్ అంటే, ఇప్పుడు ఓకే సక్సెస్ అయ్యాం, మనీ వస్తుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా నమ్ముతారు. అదే సాఫ్ట్వేర్ నుంచి వదిలేస్తే నేను యూట్యూబ్లో ఇలా ఛానల్ పెట్టుకుంటాను, సైడ్ ఇన్కమ్ కాస్త మెయిన్ ఇన్కమ్గా అవుతుంది అంటే వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? సో బేసిక్ ఇక్కడ ఏం జరిగిందంటే, నేను స్మూత్ ట్రాన్సిషన్ చేశాను అనమాట. అంటే నేను ఇన్ఫోసిస్లో ఉంటానే దీన్ని యూట్యూబ్ని, అప్పుడు నాకు యూట్యూబ్ అంటే ఇంకా పిచ్చి బాగా పెరిగిపోయింది, నాకు అర్థమైపోయింది నేను ఇంకా యూట్యూబే చేయాలని నాకు అర్థమైపోయింది. సో నేను ఏం చేశానంటే యూట్యూబ్లోనే ఆ ఇన్కమ్ ఎక్కువ రావడానికి ట్రై చేశాను అనమాట. సో ఎప్పుడైతే నాకు ఇన్ఫోసిస్లో వచ్చే జాబ్ శాలరీ కంటే 3 టైమ్స్ నాకు యూట్యూబ్లో వస్తుందని నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో, దానికి ఒక ఫాలోవర్స్ వచ్చారని తెలిసిందో, అప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఇంకా ఇదే రైట్ టైమ్ జాబ్ క్విట్ చేయడానికి అని. సో మా వైఫ్కి చెప్పాను ఫస్ట్, తను నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ కాబట్టి మీకు ఏదనిపిస్తే అది చేయమంది. సో డైరెక్ట్గా మా డాడీకి చెప్తే ఒప్పుకోవడానికి నాకు తెలుసు, అందుకే మా మమ్మీకి చెప్పాను ఫోన్ చేసి. మమ్మీ ఇట్లా అంటే అప్పటికి నేను ఇంకా పేపర్ పెట్టేశాను అనమాట, అంటే రిజైన్ చేశాను, అంటే కాకపోతే నోటీస్ పీరియడ్ ఉండేది కదా. సో ఆ టైంలో ఫోన్ చేసి చెప్పేశారు మమ్మీ ఇట్లా చేయాలనుకుంటున్నాను ఏంటంటే, మమ్మీ ఫస్ట్ ఒప్పుకోలేదు, ఏది పిచ్చాను పట్టింది అని, యూట్యూబ్ ఇప్పుడు ఉండేది రేపు పోయింది, దానికోసం జాబ్ వదిలేస్తానంటే ఏంటి అదంటే, లేదు మమ్మీ నీకు తెలియదు ఇది ఇది అని. అంటే దానికి ముందు నుంచే నేను వాళ్ళని కొంచెం మెంటల్గా బ్రెయిన్ వాష్ చేశానంటే యూట్యూబ్ నుంచి ఇంత డబ్బులు వస్తాయి, దీనివల్ల ఇలా ఉండిద్ది అలా ఉండిద్ది అని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కొంచెం. సో దాన్ని బట్టి మా మమ్మీ కూడా పెద్ద ఎక్కువ రియాక్ట్ అయ్యలేదు, కానీ నేను చెప్పాను డాడీకి అయితే నేను చెప్పను, నువ్వే ఎట్లా పట్ట చిన్నగా చెప్పాను. సో ఈ రోజుకి కూడా నేను మా డాడీకి నా నోటితో నేను జాబ్ మానేశానని చెప్పలేదు. ఇప్పటికీ చెప్పలేదు, కానీ మా మమ్మీ ద్వారా అట్లా అట్లా తెలిసిపోయేది, మా డాడీ కూడా నన్ను ఏం అడగలేదు. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. Hi, nenu mee Ravi Verma. Subscribe cheyandi India Glitz Telugu. Hi, this is Adi Sai Kumar.
సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.